రైట్. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో బొజ్జ గణపతి సందడి మొదలైపోయింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ మండపాలు ముస్తాబవుతున్నాయి. 11 రోజుల పాటు గణనాథుడు భక్తుల పూజలు అందుకోనున్నాడు. గ్రామాలు మొదలుకుని నగరాల వరకు వినాయక చవితి సందడిగా మారింది. అయితే చిన్న సైజు వినాయక విగ్రహాల నుంచి భారీ స్థాయి వినాయక విగ్రహాలు మండపాల్లో పూజలు అందుకోనున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. వినాయక చవితి అంటేనే హైదరాబాద్ మనందరికీ తెలిసిన విషయమే. ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు నిన్నటి దాకానే వేలాది మంది దర్శించుకున్నారు వినాయకుడిని. అయితే ఈ రోజు నుంచి కొన్ని లక్షల మంది దర్శించుకోనున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో పూజాది కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు, అక్కడ పరిస్థితిని వివరిస్తారు. గుడ్ మార్నింగ్ సునీల్. ముందుగా AP24 వీక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. మరి కాసేపట్లో ఉదయం 9 గంటలకి ఇక్కడ ఘనంగా గవర్నర్ నరసింహ దంపతుల చేత యొక్క తొలి పూజలు అందుకోనున్నాడు ద్వాదశ ఆదిత్య మహాగణపతి. చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతం కూడా ఎంతో సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చక్కర్లేదు. ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 120 రోజులు 165 మంది కళాకారుల చేత ఎంతో సుందరంగా 62 అడుగుల విగ్రహాన్ని 23 ఎడల్పులు గల విగ్రహాన్ని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అయితే ఇరుపక్కల కూడా ఒక పక్కన ఏకాదశి దేవి నమూనాను మరో పక్కన మాతతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వర నమూనాలను ఏర్పాటు చేశారు. అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చే ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దృష్టిలో పెట్టుకుని ఓ పక్క దాదాపు 3 కిలోమీటర్ల మేర యొక్క బారికేడ్లు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా ఇక్కడ ఉత్సవ కమిటీ కానీ అదేవిధంగా ప్రభుత్వం అన్ని రంగాలు కూడా కలిసికట్టుగా ఏర్పాట్లు చేసినాయని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం లక్షల్లో తరలి వచ్చే ఈ భక్తుల కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని చూసేవచ్చు. దాదాపు 300 మేర సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా LED లైట్లు, LED స్క్రీన్లు, మా ప్రతి చోటన యొక్క సేవా కమిటీలు వచ్చే ప్రతి భక్తిని ఎటువంటి ఇబ్బంది పడకోకుండా వచ్చే స్వేచ్ఛయుత వాతావరణంలో ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకుని వెళ్ళేటట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే భారీగా వచ్చే భక్తుల కోసం ఇప్పటికే కూడా అటు పోలీస్ బృందం కానీ శానిటేషన్ బృందం కానీ అన్ని ప్రభుత్వ రంగ సమన్వయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 9 గంటలకి ఈ మహాగణపతుడు ఘనంగా ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం పెద్ద ఎత్తున ఇక్కడ అటు నగరం నుంచే కాకుండా అటు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ రాష్ట్రాలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు హాజరవుతారన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా దాదాపు 2000 మంది యొక్క బందోబస్తు ఏర్పాట్ల మీద కూడా ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ఈ గణనాథుడు 11 రోజుల పాటు ఎంతో నిత్యం ఘనంగా పూజలు అందుకుంటానని అటు ఉత్సవ కమిటీ తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే వచ్చే భక్తులకి ఈ సంవత్సరం ప్రధానంగా ఇక్కడ లడ్డు ఏర్పాటు కూడా చేస్తారని, కేవలం ఆ లడ్డు 2 రోజులు మాత్రమే దేవుడి దగ్గర ఉంచి తర్వాత అందరికీ పనిచేస్తారని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ ఈరోజు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ విజయ్.